పదహారు రోజులు అలు పెరగకుండా కంటి మీద కొనుకు లేకుండా మన నాయకుడి కథంలో కథం తొక్కుతూ లక్షలాది మంది ఈ తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి సుపుత్రుడు రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడ్డందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ గారు కేసీ వేణుగోపాల్ గారు అదేవిధంగా జయరాం రమేష్ గారు తెలంగాణ మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ సిఎల్పి నాయకులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రాణ సమానులైన తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే విధంగా త్రివర్ణ పతాకాన్ని మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం మిత్రులారా అవసరమైతే మీ ఊపిరి వదిలినరు అవసరమైతే మీ ప్రాణాలను ఇవ్వడానికి సైతం సిద్ధపడ్డారు కానీ ఈ మూడు రంగుల జెండాని వదలడానికి ఎంత ఒత్తిడి వచ్చినా తట్టుకొని నిలబడ్డ మీకు అందరికీ ఏమి ఇచ్చినా చివరికి మా నాయకుల చర్మం మొల్చి మీకు చెప్పులు గుట్టించినా కూడా తక్కువ అవుతుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారతదేశంలో అధిరథ మహారథులు స్వతంత్ర సమర యోధులు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో ఆలోచనలు చేసి ప్రపంచ దేశాల ముందు అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి హరిత విప్లవం తీసుకొచ్చి బాక్రానంగల్ శ్రీశైలం నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులను నిర్మించి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చి ప్రతి పేదవాడికి విద్యను అందించి ప్రతి చదువుకున్న వాడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శత్రు దుర్భేద్యమైన అఖండ భారతాన్ని నిర్మిస్తే ఎనిమిది సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసి ఈ దేశాన్ని చిన్నా భిన్నం చేయాలని కంకణం కట్టుకున్నారు ఎన్నికలలో మద్యాన్ని పైసలను అధికార దుర్వినియోగాన్ని ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ లను సిబిఐని సెంట్రల్ విజిలెన్స్ ని ఏసీబీలను పోలీసు అధికారులను వినియోగించి ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలో అధికారంలో కొనసాగాలని చూస్తున్నారు అందుకే మిత్రులారా ఈ దేశ ప్రజలు స్వతంత్రం కావాలి స్వయం పాలన ఉండాలని ఆలోచన చేసే కంటే ముందే ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి దేశ ప్రజల కోసం స్వతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ముందు కూర్కింది ఆ ఉద్యమంలో క్విట్ ఇండియా కావచ్చు సహాయ నిరాకరణ కావచ్చు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు దండి యాత్ర కావచ్చు గొప్ప గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తినిచ్చి అహింసాయుతంగా రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న తెల్ల దొరలను దేశ సరిహద్దులు దాటే వరకు తరిమిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈ ప్రాంత ప్రజలు స్వయం పాలన కోసం సామాజిక న్యాయం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం కావాలి రావాలి అంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని గౌరవించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిర్రు మిత్రులారా ఈరోజు నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం రోడ్లు లేవు ఫోన్లు లేవు రవాణా సౌకర్యం లేదు సాంకేతిక అభివృద్ధి లేదు కానీ నిజాం నిరంకుశిత్వానికి వ్యతిరేకంగా రజాకర్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా ఆనాడు ఈ తెలంగాణ బిడ్డలు ఈ గడ్డ మీద నడుం బిగించి ఒక చాకలి ఐలమ్మ ఒక దొడ్డి కొమరయ్య ఒక కొమరం భీమ్ ఒక రామ్జీ గోండు ఒక సర్దార్ సర్వై పాపన్న ఒక ఆరుట్ల కమలాదేవి ఒక మల్లు స్వరాజ్యం రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆడబిడ్డలను చైతన్యపరిచి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి నిజాం నిరంకుశత్వం నుంచి మనకు విముక్తి కల్పించారు స్వేచ్ఛను కల్పించారు నేను ఇలా తెలంగాణ ఉద్యమకారులను అడుగుతున్నా ఏ ఆకాంక్షలతో ఏ ఆలోచనతో ఏ అభివృద్ధి కోసం మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఎనిమిది సంవత్సరాల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో అవి సిద్ధించినాయని అని మా మిత్రులను నేను సూటిగా అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇలా ఉస్మానియా కాకతీయ పాలమూరు నిజామాబాద్ యూనివర్సిటీల విద్యార్థులను ఈ విద్యార్థుల పోరాటాలు ఆనాడు కాకతీయ ఉస్మానియా నుంచి ఓ జార్జి రెడ్డి ఓ గద్దర్ ఓ జయపాల్ రెడ్డి లాంటి ఉద్యమకారులను పోరాట యోధులను ప్రజల ఆకాంక్ష కోసం పనిచేసిన నాయకత్వాన్ని అందించిన యూనివర్సిటీ విద్యార్థులారా తెలంగాణలో అరాచకం జరుగుతుంటే రాచరిక పోకడలు పోతుంటే చంద్రశేఖర్ రావు గారిని తుదబట్టించడానికి ఎందుకు విద్యార్థులు నడుం బిగిస్తలేరు అని నేను విద్యార్థులను అడుగుతున్నా విద్యార్థుల శ్రీకాంతచారిని మర్చిపోయినరా యాదయ్యను మర్చిపోయినరా ఈశాన్ రెడ్డిని మర్చిపోయినరా వేణుగోపాల్ రెడ్డిని మర్చిపోయినరా సురేష్ నాయకును మర్చిపోయినరా కానిస్టేబుల్ కిష్టయ్యను మర్చిపోయినరా నేను అడుగుతున్నా నేను గుర్తు చేస్తున్నా ఉపాధి హామీ కూలీ పని చేసి రూపాయి రూపాయి కూడబెట్టి ఉస్మా యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు చదివిస్తే తమ కుటుంబానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది వారి వారి భవిష్యత్తు బంగారు బాటలతో ఉంటదని తల్లిదండ్రులు పంపిస్తే ఈ తెలంగాణ ఉద్యమం కోసం ఈ విద్యార్థుల కోసం ఈ నిరుద్యోగుల కోసం ఈ ఉద్యమకారుల కోసం ఈ అమరవీరుల కుటుంబాల కోసం ఈ రైతాంగం కోసం మేము కాలిపోయినా సరే నిట్ట నిలువున నిలబడి పెట్రోల్ పోసుకొని తగుల పెట్టుకొని ఈ తెలంగాణ సమాజం కోసం ప్రాణ త్యాగాలు చేసిన బిడ్డల్ని మీరు మర్చిపోయినరా వాళ్ళ త్యాగాల స్ఫూర్తి అలా చచ్చిపోయిందా అని నేను అడుగుతున్నా ఏం ఆశించా పేదోళ్ళ బిడ్డలు ఈ తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేశారు ఇలా ఇంత అరాచకంగా భారతీయ జనతా పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనాగరికంగా మన మీద దాడి చేస్తుంటే ఆ అమరవీరులు మనకు గుర్తొస్తలేరా అని నేను అడుగుతున్నా ఇవాళ స్ఫూర్తి మనకు ఉండాల్సిన అవసరం లేదా ఇవాళ స్ఫూర్తితోని పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద లేదా ఆ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు తీయాల్సిన బాధ్యత నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత చదువుకునే విద్యార్థులకు విద్యను అందించే బాధ్యత ఈ పాలకుల మీద లేదా ఇవ్వని పాలకులను తుదముట్టించే బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్న మా రైతు సోదరులను ముఖ్యంగా ఈ నిజామాబాదు జిల్లా ప్రాంతంలో ఒకడు చెరుకు కర్మాగారాలను అన్నాడు ఇంకొకడు పసుపు బోర్డు తెస్తా అన్నాడు ఇంకొకడు ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర ఇస్తా అన్నాడు ఇంకొకడు మొక్కజొన్నలు సరైన ధర కొంటా అన్నాడు సోయాబీన్ కావచ్చు పసుపు కావచ్చు చెరుకు కావచ్చు మిర్చి కావచ్చు పత్తి కావచ్చు ఎర్రజొన్నలు కావచ్చు ఒట్లు కావచ్చు రైతులు కష్టపడి పండించిన పంటని కొనలేని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉంటెంత పోతే వంద మీటర్ల గోతి తీసి పాటి ఆరు ఆరుగాళ్ళం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి ఆలి మీద ఉన్న తాలిని తెగ నమ్మి పెట్టుబడి పెట్టి పండించిన పంటను కొనకపోతే నరేంద్ర మోడీని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని శంకరగిరి మాన్యాలు పట్టించాల్సిన బాధ్యత రైతుల మీద లేదా అని నేను అడుగుతున్నా